తులసి ధనవంతుడైన తండ్రికి ఒక గనుక కూతురు, కానీ ఉదయ్ పేద తల్లి కొడుకు. తులసి ఇంకా ఉదయ్ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. తులసికి పెళ్లి జరిగి 6 నెలల కంటే ఎక్కువే అవుతుంది. ఇప్పుడు తనకి తన అత్తగారి ప్రవర్తనలో తేడా కనిపిస్తూ ఉంటుంది. ఆమె మాటిమాటికి తులసిని కట్నం తీసుకురమ్మని వేధిస్తుంది. తులసి, నీ తండ్రి కొన్న ఆస్తిపాస్తులు అంతా ఎంత కాదో. అత్తయ్య, మీకు కట్నం ఇవ్వలేదని ఇలా మాట్లాడుతున్నారా? నేను చెప్పింది నిజమే కదా. నీతో నువ్వు అసలు ఏం తీసుకొచ్చావని నిన్ను ఒట్టి చేతులతో పంపించేశారు. మా నాన్న కట్నానికి వ్యతిరేకం, అందుకని ఆయన ఏమీ ఇవ్వలేదు. కానీ ఆయన ఆస్తికి నేనే కదా వారసురాల్ని. క్షమించమ్మా కోడలా, దానికోసం నేను నీ తండ్రి చచ్చేంత వరకు ఎదురు చూడాలా ఏంటి? తులసి అత్తగారి మాటలు విన్నాక తన గదిలోకి వెళ్లిపోతుంది. భావోద్వేగంతో ఏడవటం మొదలు పెడుతుంది. కళ్లల్లోంచి ఒక కన్నీటి చుక్క కిటికీలో ఉన్న గోలంలో పడుతుంది. అందులో ఒక తులసి మొక్క ఉంటుంది. ఉన్నట్టుండి తులసి మొక్కలో నుంచి మాటలు వినిపిస్తాయి. తులసి, మన ఇద్దరి పేరు అలాగే పరిస్థితి ఒకేలా ఉంది. ఎవరు మాట్లాడుతున్నారు? నేను తులసి మొక్కను. ఏంటి, నువ్వు మాయా తులసివా? తులసి మొక్క ఎప్పుడు కూడా దాని చమత్కారాన్ని చూపిస్తూనే ఉంటుంది. ఎవరూ కూడా దానిని పట్టించుకోరు, అదే వాళ్ళు చేసే తప్పు. నేను మీ అత్తగారు మాట్లాడే మాటలన్నీ విన్నాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మీ నాన్నని అడిగి కట్నం తీసుకురా తులసి. నీ దగ్గర ఎందుకు దాచడం? అందరూ మా నాన్న ఎంతో ధనవంతుడని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఆయన బిజినెస్ నష్టాల్లో నడుస్తోంది. నేను ఆయన్ని అడిగి నా ముందు తలదించుకునేలా అస్సలు చేయలేను. అంటే దీనర్థం ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాల్సింటుంది. తులసి మొక్క తులసికి తన మాయాశక్తుల గురించి వివరిస్తూ ఇలా అంటుంది. తనకి ఎప్పుడైనా సరే డబ్బులు లేక ఇంకేదైనా అవసరం ఉంటే ఒక ఆకుని తుంచి తనతో తీసుకువెళ్లమని చెప్తుంది. దాని మాయతో తను ఏమైనా కొనచ్చని చెప్తుంది. తులసి సంతోషించి ఒక ఆకుని తన పర్సులో పెట్టుకుంటుంది. తులసి తన పర్సు తీసుకుని ఒక జ్యువెలరీ షాప్కి వెళ్తుంది. అక్కడ కొన్ని నగలు కొనుక్కుని తిరిగి ఇంటికి చేరుకుంటుంది. అత్తయ్య చూడండి, నేను మీకోసం ఏం తీసుకొచ్చాను. ఏం తీసుకొచ్చావు? ఇదిగో మీకోసం ఈ బంగారపు గాజులు, ఉదయ్ కోసం బంగారపు చైన్, అలాగే నా కోసం వజ్రాల హారం. తులసి, ఇవన్నీ నువ్వు ఎక్కడి నుండి తీసుకొచ్చావు? మా పుట్టింటి నుండి. ఈ నగలన్నీ మా నాన్నే నాకిచ్చారు. ఇంతేనా, ఇవే తీసుకొచ్చావా నువ్వు? అమ్మా, అసలు నువ్వు ఏమంటున్నావు? పర్వాలేదు ఉదయ్, అతే తమాషాకంటున్నారంతే. తులసి తన గదిలోకి వెళ్లిపోతుంది. తను కిటికీ దగ్గరికి వెళ్లి తులసి మొక్కకు ధన్యవాదాలు చెప్తుంది. తులసి, నేను నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ధన్యవాదాలు ఎందుకు? నాకు నగలను ఇచ్చినందుకు. సరే చెప్పు, నగలను చూశాక మీ అత్తగారి మొహంలో సంతోషం వచ్చిందా లేదా? నగలను చూసి ఆవిడ సంతోషించారు, కానీ అప్పుడు కూడా ఆవిడ ఆశ ఏమాత్రం తీరలేదు. ఆవిడ ఆశ తప్పకుండా తీరుతుంది. ఇక నువ్వు మీ అత్తగారి తర్వాత డిమాండ్కి సిద్ధంగా ఉండు తులసి. తులసి అత్తగారు తన గదిలో కూర్చుని కట్నానికి కావలసిన వస్తువుల లిస్టు రాస్తుంది. ఉదయ్ కూడా ఆమెకు తోడుగా ఉంటాడు. తులసికి ఈ విషయం ఏమాత్రం తెలీదు. కట్నం కోసం ఆడే ఈ ఆటలో తన భర్త ఉదయ్కి కూడా భాగం ఉంది అని. బాబు ఉదయ్, నేను కావాల్సిన సామాన్ల లిస్టు మొత్తం తయారు చేశాను, నువ్వు దీన్ని తులసికిచ్చే. లేదమ్మా, ఈ లిస్టుని నువ్వే తులసికిచ్చే. తను నన్ను ఇంతవరకు ఇన్నోసెంట్ అని అనుకుంటుంది, అందుకని కట్నం డిమాండ్కి నువ్వు నన్ను దూరంగా ఉంచు. సరేలే, నేనే తులసికి లిస్ట్ ఇస్తాను. సరే అమ్మా, ఇక నేను నా గదిలోకి వెళ్తాను, తులసి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఉదయ్ తులసికి ఏమాత్రం అనుమానం కలగనివ్వడు. తను ఇప్పుడు కూడా తన భర్త ఉదయ్ని దేవుడుగానే భావిస్తుంది. మరుసటి రోజు ఉదయం తులసికి కట్నం పేరు మీద ఒక కొత్త లిస్ట్ని ఇవ్వడం జరుగుతుంది. కట్నం లిస్టుని చదివి తులసికి కోపం వస్తుంది. కాని తను ఉదయ్ గురించి ఆలోచించి అక్కడేమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్లిపోతుంది. తులసి ఆవిడ చెప్పినట్టు చేస్తున్నందుకు అత్తగారు ఎంతో సంతోషిస్తుంది. తులసి తన గదిలోకి వెళ్తుంది. ఎంతో బాధతో ఏడుస్తూ ఉంటుంది. తులసి మొక్క తులసి ఏడవటం చూసి తనతో ఇలా అంటుంది. తులసి, ఈ కన్నీళ్లు ఈ ఇంటికి మంచిది కాదు. అత్తయ్య నన్ను మళ్ళీ కట్నం కోసం సామాన్లు తెమ్మని చెప్తున్నారు. కట్నం కోసం రాసిన ఈ లిస్టులో మీ అత్తగారికి మాత్రమే కాదు తులసి, నీ భర్తకి కూడా బాగా ఉంది. నీ ఉద్దేశం ఏంటి? కట్నం కోసం రాసిన ఈ లిస్ట్ ని మీ అత్తగారు నీ భర్త ఉదయ్తో కలిసి తయారు చేసింది. లేదు, ఇది అబద్ధం. నా మాటల మీద నమ్మకం లేకపోతే నువ్విప్పుడే వెళ్లి చూసుకో. వెళ్ళు, ఆలస్యం చెయ్యకు. తులసి తన అత్తగారి గది దగ్గరికి వెళ్లి అక్కడే చాటుగా నిలబడి లోపలికి తొంగి చూస్తుంది. ఉదయ్ వాళ్లమ్మతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలన్నీ తులసి వింటుంది. బాబు,
నేను తులసికి సామాన్ల లిస్ట్ ఇచ్చేశానులే. ఏమంది తులసి, తనకి నా మీద అనుమానం రాలేదు కదా? అనుమానం కాదు, నాకు పూర్తిగా నమ్మకం కలిగిందోదే. నువ్వు ఒక స్వార్థపరుడివి, చాలా చెడ్డవాడివి కూడాను. ఉన్నట్టుండి తులసిని ఆ గదిలో చూసేసరికి ఉదయ్ అలాగే వాళ్లమ్మ కంగారు పడతారు. తులసి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తులసి గదిలోకి వెళ్లి తన బ్యాగ్ ని ప్యాక్ చేసుకుంటుంది. తులసి ముక్క అదంతా చూసి ఇలా అడుగుతుంది. తులసి, నువ్వు ఉదయ్ అసలు రూపాన్ని చూసావు కదా? అవును, నేను అందరి గురించి తెలుసుకున్నాను. నేనిక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను, నువ్వు కూడా నాతో పాటు వచ్చేయాల్సిందే. తులసి తన బ్యాగ్ ని ప్యాక్ చేసుకుని తులసి ముక్కను తీసుకుని ఇంట్లోంచి బయలుదేరుతుంది. ఉదయ్ అలాగే అతని తల్లి తులసికి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, కానీ తను ఎవరి మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తులసి తన అత్తవారింటి నుండి బయలుదేరి పుట్టింటికి వెళ్లదు. తను తన దగ్గరున్న మాయా తులసి ముక్క సహాయంతో ఒక కొత్త ఇంటిని అద్దెకు తీసుకుని అందులోనే ఉంటుంది. తులసి, నువ్వు బంధాలను గుర్తించడంలో చాలా ఆలస్యం చేశావు. ఉదయ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చాడని నాకు ముందే తెలుసు, కాని తన ఆలోచనలు ఇంత నీచంగా ఉంటాయని నేను ఏమాత్రం అనుకోలేదు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? జీవితంతో సంఘర్షణ. ఈ సంఘర్షణలో నేను నీకు తోడుగా ఉంటాను. తులసి అక్కడి నుంచి వెళ్లాక ఉదయ్ ఇంట్లో అన్ని సామాన్లు మాయమైపోతాయి. ఉదయ్కి వాళ్లమ్మకి వాళ్లు చేసిన తప్పు తెలిసొస్తుంది. వాళ్లు తులసి ఎక్కడుందో తెలుసుకుని తన దగ్గరికి చేరుకుంటారు. తులసి, నాలో ఉన్న స్వార్థం అంతా అయిపోయింది, ఇక నాకు కట్నంగా అసలు ఏమీ అవసరం లేదు. అవునమ్మా, మమ్మల్ని క్షమించి మా ఇంటికి తిరిగి వచ్చేసే. ఉదయ్ అలాగే వాళ్లమ్మ మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగి తులసి మనసుని గెలుచుకుంటారు. తులసి కూడా వాళ్లను క్షమించి తన ఇంటికి, అంటే తన అత్తవారింటికి తిరిగి వెళ్తుంది. మళ్లీ అందరూ కలిసి సంతోషంగా ఉంటారు. తులసిని సంతోషంగా చూసి తులసి మొక్క కూడా ఎంతో సంతోషిస్తుంది.